నిన్న జర్నలిస్టులని యూట్యూబ్లో వాస్తవాలు పెట్టేటోళ్ళని ఎందుకు వెతకపోయినరు, రాత్రి కొట్టిండ్రు, పొద్దున ఇడిచిండ్రు. ఇందుకే డీజీపీ గారు అన్నారా? వాడే శోభ గారిని ఎక్స్ఎమ్మెల్యే అని చూసుడు లేదు, మహిళ అని చూసుడు లేడు, దళితురాలని చూసుడు లేదు. ఇష్టం ఉన్నట్టు వ్యవహారం. అంటే ఏ ఏమనుకుంటున్నాడు ఈయన? కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కినాయా? మదం ఎక్కువైందా? తోలుదొడ్డైందా? ఇంకా ఇంతకుముందు అన్నట్టు ఉద్యమం లేరని చనిపోతే ఓ 100 కిలోమీటర్లు పోతుండే. మరి వీళ్ళందరూ చనిపోయినారు, రైతులు చనిపోయినారు, అన్ఎంప్లాయిడ్ యూత్ చనిపోయినారు, ఎంప్లాయిడ్ యూత్, ఎంప్లాయిడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చనిపోతున్నారు కన్ఫ్యూజన్కి. నీ దిక్కుమాల 370ను ఎవరినైనా వలకరించిండా అండి? ఎవరైనా వలకరించిండా? ఏమనంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, మా దగ్గర ఇండస్ట్రియల్ పాలసీ అంటాడు. అది ఏంటది? టీఎస్ ఐపాసా? ఏదో ఉంటుంది, బంక పాసో, లొట్టపీసు పాసో, సంత పాసో, ఏదో పాస్ పెట్టిట్టు. నువ్వు ఎందరు అన్ఎంప్లాయిడ్ యూత్ని పిలుచుకొని, ఎందరు ఇంటలెక్చువల్స్ని పిలుచుకొని, ఎందరు ఇండస్ట్రియలిస్ట్ని పిలుచుకొని ఎన్ని మీటింగులు చేసి, ఎన్ని సంప్రదింపులు చేసి, ఏం ఇండస్ట్రీ పెట్టినవా నువ్వు? దయే ఐటీ సెక్టర్ను పట్టుకొని ఎవడతా ఉంటాడు. ఐటీ సెక్టర్ నువ్వు అవసరం లేదని ఆయన నేను ఇంతకుముందు కూడా చెప్పిన, డాలరు స్క్వేర్ ఫీటు రెంట్ $30 దాటిందా వేరే జాగాలకు విక్తారు. అంతే, వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన హైదరాబాద్ కంటే ఫాస్ట్గా పూనా పెరుగుతున్నది, వేరే జాగాలు మస్తు పెరుగుతుంది. నువ్వు తెచ్చింది ఏం లేదు, దానికి ఇవ్వలేం చేసేది లేదు. పెద్ద పట్టణాలల్లో రియల్ ఎస్టేట్ రేట్ బట్టి వస్తారు పోతారు. నువ్వు తెచ్చిన ఇండస్ట్రీ అది, నువ్వు కల్పించిన ఉద్యోగాలే. అమరవీరులు, అమరవీరులని ఆదుకోవాల్సింది పోయి అమరవీరులు వీళ్ళ ప్రగతి భవన్కి వస్తే కట్టెలు కట్టుకొని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిన చరిత్ర కేసీఆర్ కేటీఆర్.